తూర్పు గోదావరి జిల్లా అనపతి నియోజకవర్గం పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో ప్రజా ప్రయోజనాలను రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ నిర్మిస్తున్న శ్మశాన వాటికను నిలిపివేయాలంటూ రీలే నిరాహార దీక్ష చేస్తున్న రామేశ్వరం గ్రామ ప్రజలకు టీటీడీ తరపున మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వైసీపీ నాయకులు ప్రజా ప్రయోజనాల కన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎక్కువ విలువ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి డెల్టా ప్రాజెక్టు వైస్ చైర్మన్ రాంబాబు, మాజీ జడ్పీటీసీ వరప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ దత్తుడు, సొసైటీ అధ్యక్షులు గంగాధర్ చౌదరి, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు గ్రామస్తులు అందరినీ కూడా కలుపుకొని ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. మిగిలిన అన్ని పార్టీని కూడా ఏకం చేయడానికి ప్రయత్నం చేసి అందరి మద్దతు తీసుకుని మీకు సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీ వెంట ఉండడానికి మేము సదా సిద్ధంగా ఉన్నాము.